వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ కోహ్లీ ఫిట్నెస్ మనందరికీ తెలుసు ఫిట్నెస్ కోసం కఠినమైన కసరత్తులను చేయడంతో పాటు స్ట్రిక్ట్ డైట్ ను కూడా ఫాలో అవుతాడు టీమిండియాలో ఫిట్నెస్ స్టాండర్డ్స్ పెంచిన ఘనత కూడా కోహ్లీకే చిత్తుతుంది అతడిని చూసి తాము కూడా తమ ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పలువురు ఇండియా ఆటగాళ్లు కూడా పేర్కొన్నారు ఇదిలా ఉండగా తాజాగా విరాట్ కోహ్లీ గురించి అతడి అండర్ నైన్టీన్ టీమ్మేట్ ప్రదీప్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కు రాసిన ఒక వ్యాసంలో రెండు వేల ఎనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ కంటే కూడా ముందు జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు జూనియర్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ నా రూమ్మేట్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు మ్యాచ్లు జరిగే సమయాల్లో మేమిద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం విరాట్ కోహ్లీ ఫుడ్ ఫుడ్ అంటే అతడికి చాలా ఇష్టం ముఖ్యంగా కోహ్లీకి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కుర్మా రోల్స్ చికెన్ రోల్స్ ఇలా కనిపించిన ప్రతి ఐటెంను తినాలనుకుంటూ ఉంటాడు ఓసారి మేము అండర్ నైన్టీన్ టీమ్ తో కలిసి దక్షిణాఫ్రికాలో ఉన్నాం కోహ్లీతో ఒకరు అక్కడికి కొద్ది దూరంలో రుచికరమైన మటన్ రోల్స్ దొరుకుతాయని చెప్పారు అంతే వాడిని ఎప్పుడెప్పుడు తినాలా అని కోహ్లీ ఆలోచించడం మొదలు పెట్టేశాడు అయితే ఆ మటన్ రోల్స్ జరిగే చోటు అంత సురక్షితం కాదు కొన్ని రోజులకు ముందే అక్కడ పెద్ద గొడవ జరిగిందని కత్తులతో ఒకరి మీద మరొకరు దాడి చేసుకున్నారని మా టీమ్ డ్రైవర్ మాటతో చెప్పాడు ఆ మాటలు వినగానే నాకు భయం వేసింది అయితే కోహ్లీ మాత్రం మనం వెళ్లాల్సిందే అని పట్టుపట్టాడు నాకు భయం వేస్తోంది వద్దు అంటున్న నన్ను తనతో అక్కడికి తీసుకువెళ్లాడు మేము అక్కడికి వెళ్లి ఆ రుచికరమైన మటన్ రోల్స్ తిన్నాం అయితే మా హోటల్ రూమ్ కు తిరుగు ప్రయాణం అయినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు మా కారును వెంబడించారు ఈ విషయాన్ని గమనించిన మేము కారును వేగంగా తోలుతూ ఎక్కడా ఆగకుండా రూమ్ కు చేరుకున్నాం అదో విచిత్రమైన అనుభూతి అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు